వాస్తవంగా ఇంత నిరంకుశత్వమైన పాలన వస్తుందని మేమెవరూ ఊహించలేదు 2001 లో ఈ నిరంకుశత్వకి ఆ పాపంలో మేమందరం కూడా భాగస్వాములమే ఇప్పుడు మాకు అర్థమైంది 2014 నుంచి 2018 వరకు ఏం జరిగిందో మాకు అర్థమైంది ఇక్కడ మీ అందరికి మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ రోజు భారతదేశం మొత్తంగా కూడా ఒక సివిల్ వారిలో ఉన్నది మీరు మణిపూర్ మంటల్ని గనక చూసినట్లయితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వాటి సంస్థలు అదే విధంగా దానికి సహకరిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకత్వాలు అందుకనే భారత బచావ్ తరపున వీళ్ళందరికీ మీ అందరూ కూడా అపీల్ చేసేది ఏమిటంటే ఐఎన్డిఐఏ ఇండియా కూటమిని డైరెక్ట్గా గెలిపించమనే మేము కోరుతున్నాం ఎన్డిఏ అందరూ కాదు నా నేను భారత బచావో స్టాండు చాలా క్లియర్గా మేము చెప్తున్నాం ఐఎన్డిఏ కూటమిని ఎందుకంటే మనం ఎవరము ఈ నిరంకుశ పాలనని ఈ హింసాత్మకమైనటువంటి ఫాసిస్టు పాలన మనము ఎదుర్కోలేము కాబట్టి వాళ్ళని ఓడించేటువంటి శక్తులకి మద్దతు పలకటం భారత బచావో స్టాండ్గా మేము చెప్తున్నాం కారణం ఏంటంటే రేపు ఒకవేళ మరలా కేంద్రంలో బీజేపీ వచ్చి ఇక్కడ బీఆర్ఎస్ వచ్చినట్లయితే మనము ఈ మాత్రం కొద్దో కొంచెం ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూడా ఈ మాట్లాడే హక్కును కూడా కోల్పోతామని చెప్పేసి మేము చాలా క్లియర్గా చెప్తున్నాం భారత బచావో స్టాండు అదేవిధంగా మిగతా సమస్యలతో కూడా మేము పనిచేస్తాము ఎక్కడ ఏది చేయాలో అది చేస్తాం ఐఎన్డిఏ కూటమిని గెలిపించమని చెప్పేసి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాము అయితే ఎవరికి వేస్తారు ఓటు ఐఎన్డిఏ కూటమిలో అనేక కూటములు ఉన్నాయి అనేక మంది ఉన్నారు అదేవిధంగా ఎన్డీఏలో కూడా ఈ నేషనల్ డెకాయిట్స్ అలయన్స్ ఏదైతే ఉందో ఎన్డీఏ రూపంలో దీన్ని ఓడించమని చెప్తున్నాం అది బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ వీళ్ళందరికి కూడా ప్రజలకు మేము తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చే ఇమ్మీడియట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇదే పిలుపు ఇస్తాము అయితే మిగతా సమస్యలతోటి ఆ లిమిటేషన్స్లో మేము పనిచేయడానికి సిద్ధం 2 ఇక్కడ ప్రజలకి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేస్తున్నారు అన్ని పార్టీలు చేస్తున్నాయి ఈ ప్రజల చేతిలోకి ఒక ఆయుధం రావాలి ప్రజల చేతిలోకి వీళ్ళని నిలదీసేటువంటి ఒక ఆయుధం వాళ్ళ చేతులు పెట్టాలి మేము దాన్ని ప్లాన్ చేస్తున్నాం ఇగో ఈ కార్డు రూపంలో ప్రజలకి అందజేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం కాబట్టి భారత బచావు మిగతా సమస్యలతోటి కలిసి పనిచేస్తుంది కోఆర్డినేట్ అవుతుంది ఎక్కడైతే ఏ ఇది ప్రెస్ కాబట్టి చెప్తున్నాను కానీ సంస్థల్లో పనిచేసేటప్పుడు కలిసిపోయేటప్పుడు మేము తప్పకుండా ఆ సంస్థలు ఏ సంస్థ దగ్గరకు పోతామో ఆ సంస్థ ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి బద్దులమై మేము పనిచేస్తాము థ్యాంక్ యూ